జగన్ ప్రభుత్వం కాపులకు సామాజిక న్యాయానికి తీరని ద్రోహం చేస్తుందని టీడీపీ కాపు సామాజిక వర్గం ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం భీమనపల్లిలో మండల అధ్యక్షుడు అరిగెల నాని ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ జాబితాలోకి కాపులను చేర్చడం కుదరదని తెగేసి చెప్పిన జగన్ కాపులకు పెద్దపీట వేసిందని చెప్పుకోవడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది కాపు యువతకు టీడీపీ ఉపాధి కల్పిస్తే అది వైఎస్ఆర్సీపీ రద్దు చేసి యువతకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు తోటి కాపు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న మొన్న గడిచిన 3 రోజులుగా మనం అన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎవరైతే కాపు ద్రోహులు ఉన్నారో, ఎవరైతే కాపు కులానికి కాపు కులాన్ని అణగదొక్కడానికి కంకణం కట్టుకున్నారో అటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఈరోజు కాపులంతా మా వెనకాల ఉన్నారు. కాపులకి మేమే చేసాం, కాపులకి మేము ఎన్నో కార్యక్రమాలు చేసామని ఈరోజు చెప్తా ఉన్నారు. వారు ముఖ్యంగా నిన్న మొన్న ప్రెస్ మీట్ ఇచ్చిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వారు కేవలం అందులో చాలామంది సహభాగం వారి యొక్క వ్యాపారాలకి వారి యొక్క పదవుల కోసం కాపు కులం అని చెప్పి పేరు పెట్టి వారు యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాపకం కోసం వారి దగ్గర మార్కులు కొట్టేయడానికి మళ్ళీ మళ్ళీ మంత్రి పదవులకి మళ్ళీ మళ్ళీ వాళ్ళ యొక్క వ్యాపారాల అభివృద్ధి కోసం, ఆర్థిక లావాదేవీల కోసం మాత్రమే కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించి కాపుల కోసం ఎన్నో చేస్తామని చెప్తున్నారు. కాపులకి ఆనాడు 2004 ఎన్నికల్లో అంతకుముందు 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి చాలా స్పష్టంగా కాపుల్ని నేను బీసీలో పెడతానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం, మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆ రోజు భ్రమపడి అప్పటి వరకు సుమారు 39 సంవత్సరాలు అయింది నాటికి తెలుగుదేశం పార్టీ స్థాపించి. ఈ యొక్క సుమారు 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మిగిలిన 20 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఉంది. వీరు ఎప్పుడూ కూడా కాపుల్ని, తెలుగుదేశం పార్టీ కాపులకి ఎప్పుడూ సింహభాగం వేసింది, కాపులు ఎప్పుడూ కూడా అడపతడప తప్ప తెలుగుదేశం పార్టీని ఆదరించారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు అధికారం మళ్ళీ కావాలంటే ఇతర కులాలు ఎవరైతే ఇతర బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇతర ఓసీలు ఇతర కులాలు ఎవరు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వీరు మళ్ళీ కాపుల పాట ఈరోజు పాడుతున్నారు. కాపులకి ఆ రోజు 2004లో మేనిఫెస్టోలో పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించిన ప్రజలకి కాపులకి ఆయన మొండి చేయి చూపించడం జరిగింది. అలాగే 2009లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో పెడతామని ఆయన చెప్పడం జరిగింది. కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మాట కూడా 2వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన మాట తప్పను మనం తెప్పను అన్నవాళ్ళు. ఆ రోజు నేను న్యాయం చేయలేకపోయారు. ఆ రోజు ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఒక సంస్థ చేసి కాపులకి సాధ్యమా సాధ్యం కాదా రిజర్వేషన్ ఇవ్వడం అనే విషయంపై వారు సర్వే చేస్తారని ముందుకొచ్చినప్పుడు ఒక 40 లక్షల రూపాయలు వారి ఖర్చులు అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాపుల మీద ఏమాత్రం గాలి దయ లేకుండా ఆయన ఇచ్చిన మాట మీద కూడా నిలబడకుండా దాన్ని తప్పి ఆయన ఖచ్చితంగా 100% ఆ 40 లక్షలు ఇవ్వకుండా కేవలం 10 లక్షలు ముక్కుబడిగా ఇచ్చి దాన్ని నిర్వీర్యం జరిగింది. ఇది సేమ్ మళ్ళీ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు 2013లో చాలా స్పష్టంగా బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకి రిజర్వేషన్ కల్పిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి కాపులందరూ ఆయనకు ఓట్లు వేసినాడు. కట్టుబడి ఆయన అసెంబ్లీలో కాపులకి రిజర్వేషన్ 5% కల్పిస్తా ఒక తీర్మానం చేయడం, 2 సభల్లో తీర్మానం చేయడం, పార్లమెంటుకి పంపడం అందరికీ తెలుసున్న విషయమే. మరలా దానికోసం ఆయన మంజునాథ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ మంజునాథ కమిషను చాలా స్పష్టంగా కాపుల్ని బీసీల్లో పెట్టడం కానీ కాపులకి రిజర్వేషన్ కల్పించడం కానీ చాలా సముచితం అని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడంతో దాన్ని ఆధారంగా చేసుకుని ఆ రోజు పార్లమెంటుకి అసెంబ్లీ 2 సభలు కూడా పంపడం జరిగింది. దాన్ని ఈరోజు వరకు ఒక్క మాట కూడా ఎత్తకుండా ఒక పన్నెత్తి ఎత్తకుండా ఈరోజు ఈ మంత్రులు
దిగదారు రాజకీయాలు ఈ యొక్క కాపు ద్రోహులు వీళ్ళు ఎందుకు కాపు ద్రోహులు అంటే ఇందులో చాలా మంది కేవలం కాపులు అని చెప్పుకొని వారి యొక్క వ్యాపారాలు వారి యొక్క దీని కోసం వాళ్ళు ఒకనాడు ఇవాల నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో ఒక పెద్ద మంత్రి గారు ఆయన కాపులు అని చెప్పుకున్నారు ఆయన గతంలో ఈ యొక్క రాజశేఖర్ రెడ్డిని చంపిందే కొడుకు అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండగా ఆయన విమర్శించిన వ్యక్తి ఈ రోజున కాపులందరూ మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు మా కొమ్ము కాస్తారని చెప్పడం చాలా దిగజారు రాజకీయం చాలా స్పష్టంగా ఈ సభాముఖంగా ఈ పత్రికా సేకరణ ముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కాపులకి ఏనాడు తెలుగుదేశం పార్టీయే చేసింది ఏం చేసినా దీనికి మన ఇంకా పెద్దలు చెప్తారు మన కాపు రిజర్వేషన్లో కానీ ఈ 1000 కోట్లు కాపు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మీద స్పష్టంగా నిలబడడం జరిగింది ఆయన 1000 కోట్లు 5 సంవత్సరాల్లో రిలీజ్ చేయడం జరిగింది కాపు విదేశీ విద్య ఆయన హామీ ఇచ్చారు దాన్ని కూడా అమలు జరపడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేసినా కాపులు చేసింది ఈ రోజున మళ్ళీ కాపులు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ రెండు పార్టీలు కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాటం సాగించి సుమారు 16 నెలల ఎన్నికలకు టైం ఉంది కాబట్టి ఈ లోపల వీళ్ళు ఈ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారో మంత్రులు ముఖ్యంగా అలాగే ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేసినప్పుడు జగ్గంపేట అనే గ్రామంలో పాదయాత్ర జరుగుతూ ఉండగా కాపు నాయకులందరూ వెళ్ళి కాపు సంఘ నాయకులందరూ వెళ్ళి ఈ యొక్క కాపులకి రిజర్వేషన్ ఇచ్చే సంగతి ఏంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంతవరకు లాక్కొచ్చారు కదా మిగిలి కార్యక్రమం ముందుకు వెళ్తుందా ఏంటని అడిగినప్పుడు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాపులకి రిజర్వేషన్లు నేను ఇవ్వలేను అది నా పాలసీ కాదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం కాదా ఆ రోజున ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా మీరందరూ ఆయన కూడా ఉన్నది నిజం కాదా అప్పుడు మీరందరూ ఏం పీకారు ఆ రోజున మీరందరూ మౌనంగా ఎందుకున్నారు ఈ కాపులకి రిజర్వేషన్లు ఏమన్నా వ్యక్తిని మీరు కూడా ఉండి కేవలం మీ స్వలాభం కోసం కూడా ఉన్నారు అలాగే మొన్న 2019లో ఈ యొక్క ఈబీసీ 10% ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్కి పీపుల్కి కేంద్ర ప్రభుత్వం కల్పించినప్పుడు దాన్ని మన రాష్ట్రానికి దాంట్లో 10%లో 5% చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది నిజం కాదా ఆ రోజున అది జరిగినప్పుడు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కేబినెట్ మీటింగ్లో ఆ 5% తీసేసి కాపుల్ని కూడా ఈక్వల్ చేసి అందరికీ 10% వర్తింటుందని చెప్పి ఆ 5% వచ్చే అవకాశాన్ని ఆపినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపినప్పుడు మీరు మంత్రులుగా అక్కడ ఉండి మీ కేబినెట్లో మీరు లీగ్స్ కనీసం ఇది అన్యాయం అంటే కాపులు యువత ఉన్నాయి కాపులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది 5% ప్రత్యేకంగా కాపులకి ఏమన్నా మీరు అడగలేని నాడు ఈనాడు మీరు కాపులం కాపుకి మేము చేసామని చెప్పుకోవడానికి మీకు ఏ అర్హత లేదు మీరు ఖచ్చితంగా కాపు ద్రోహులు ఈ రెండు ఉదాహరణలో మీరు కాపు ద్రోహులు అనడానికే ఎందుకంటే ఇంకేం అక్కర్లేదని చెప్పి చెబుతున్నాం.